योजना हरिनामा योग गारप संक्षेम शाख गुरी इनको नेपथ्यम अर्थम కాపులు జనాభా అత్యధికంగా ఉన్న జనాభా రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోను ప్రస్తుత రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత చరిత్ర తీసుకుంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు వారు మాకు తెలియజేసింది కాపులను ఎప్పుడు విభజించి పాలించి ఎంతసేపు వారిని దేహి అనుకునే పరిస్థితి తప్ప వారి సంఖ్యాబలాన్ని అధికారాన్ని శాసించే స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు యాచించే స్థాయిలో పరిస్థితులు పెట్టేశారు రాజ్యాన్ని శాసించే శక్తులు కావచ్చు చట్టాలను చెప్పు చేతుల్లో పెట్టుకునే వ్యక్తులు కావచ్చు పేర్లు ఏదైతేనే అన్యాయం నిరంతరంగా సాగుతుంది ఇది ఒక్క కాపు కులాలకనే కాదు 1959 లో నాకు గుర్తుంది ఆ రాసిన పుస్తకం సోషలిస్ట్ నాయకులు నాకు ఎంతో ఇష్టమైన శ్రీ రామమనోహర్ లోహియా గారు రాసిన పుస్తకం కాస్ట్ ఇన్ ఇండియా భారతదేశంలోని కులాలు అన్న దాంట్లో పుస్తకంలో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద రాసిన పుస్తకం ఆ 2-3 పేజీల్లో కాపులు మిగతా వెనకబడ్డ కులాల ప్రస్తావన ఉంటుంది ఆ ప్రస్తావనలో ముఖ్యంగా ఆయన లేవనెత్తింది కేవలం అధికారం కొంతమంది చేతుల్లో చేతుల్లోకి వెళ్ళిపోతుంది అత్యధిక సంఖ్యాబలం ఉన్న కులాల్లో కులాలైన కాపులు గాని యాదవు కాని యాదవులు గాని గౌడలు గాని దళితులు గాని మిగతా వెనకబడ్డ బీసీ కులాలన్నీ కాని కలిపి ఇవి అధికారానికి దూరంగా ఉన్నాయి వీటిని విముక్త పరచగలిగేది ముందుగా కాపులు గాని పొలిటికల్ ఎంపవర్మెంట్ సాధించగలిగితే మిగతా కులాలని అన్నింటిని ఈ రాజకీయంగా ఈ వ్యక్తుల్ని యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తారనేది ఆయన 1959 లో రామమనోహర్ లోహియా గారు ఉద్ఘాటించింది ఈ రోజుకి పరిస్థితి చూస్తే ఇంత సంఖ్యాబలం ఉండి కాపు కులాలు ముఖ్యంగా బ్రిటిష్ టైంలో గాని తర్వాత వర్షక్రమంలో 65 వరకు తూర్పు కాపులుగా విడగొట్టేశారు 300 కాపులుగా విడగొట్టేశారు అంటే కొంతమందికి బీసీ స్టేటస్లు ఇచ్చి కొంతమంది ఇవ్వకపోవటం అంటే ఈ రోజున రిజర్వేషన్ అనేది ఎందుకు నడుస్తుంది అని అంటే మన భారతదేశంలో రిజర్వేషన్ అనేది అర్థం చేసుకుంటే కుల వ్యవస్థ మన దేశంలోనే ఉంది ఇంకెక్కడ ఈ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు అత్యంత వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటుతనం ఆర్థిక వెనుకబాటుతనం రాజకీయంగా స్థానం లేకపోవటం అంటే వాళ్ళకి ఏ బెనిఫిట్ కావాలో రాజకీయాల్లో స్థానం లేనప్పుడు చెప్పుకోలేని పరిస్థితి ఎంతసేపు యాచించే పరిస్థితి సో రకరకాలుగా బ్రిటిష్ వారి నుంచి ప్రారంభమైంది ఈ రోజు దాకా అందరినీ వీరిని ముఖ్యంగా ఈ కాపు సమూహాలని కాపు బలిజ తెలగ వంటలి సమూహాలని ఎంతసేపు యాచించే స్థాయిలో పెట్టేశారు ఇది ఎక్కడో ఈ పరిస్థితి మారాలి ఇంకా సంక్షేమం కోసం కొట్టుకోవడం ఇంకా సంక్షేమం కోసం అడగటం ఇందాక వరుసగా హరిరామజోగి గారు మాకు ఇచ్చిన ఈ మెమరాండంలో చూస్తూ ఉంటే కాపు నేస్తం కాపు మహిళా నేస్తం అని చెప్పి జగన్ రెడ్డి గారు ఇచ్చింది చూస్తే దాదాపు 40 లక్షల మంది కాపు మహిళలకు వెళ్ళాల్సిన బెనిఫిట్ కేవలం 2.5-2.5 లక్షలకే వెళ్ళింది అనేది అర్థమైంది అలాగే తుని సంఘటనలో తుని దుర్ఘటనల్లో ఆ రోజున సమాంతరంగా మిగతా జిల్లాల్లో కూడా వారికి సాలిడారిటీ ప్రకటించడం కోసం ఆ పోరాటానికి మిగతా జిల్లాల్లో కూడా పోరాటం చేస్తే వారి మీద కూడా కేసులు పెట్టారు జగన్ గారి ప్రభుత్వం తుని దుర్ఘటనలో కేసులు పెట్టిన వాళ్ళని బయటికి తీసుకొచ్చారు కానీ
వారికి సాలిడారిటీ ప్రకటించడం కోసం మిగతా జిల్లాల వాళ్ళ మీద పెట్టిన కేసులు యథాతథంగానే ఉన్నాయి. అవి కూడా తీసేయాలని ఒక ప్రధానమైన డిమాండ్. అలాగే కాపు విద్యార్థులకి కొంత స్కాలర్షిప్స్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా, ఉదాహరణకు విదేశాలు వెళ్ళే విద్యార్థులకి స్కాలర్షిప్ 10 లక్షలు ఇవ్వాల్సింది ఉంటే కేవలం అది 5 లక్షలకి పరిమితం చేసి అది కూడా అస్తవ్యస్తంగా ఉన్నదనేది మాకు దృష్టిలో చూపి ఇప్పుడే వాళ్ళు ఇచ్చిన మెమరాండంలో కూడా ఉంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక నిరంతరంగా చాలా వరుస పరిస్థితి చూస్తూ ఉంటే అందరూ మాట్లాడుతుంది. వీటన్నిటికి నేను వారికి ఒకటే తెలియజేశాను, నేను ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితమయ్యే వ్యక్తిని కాదు. అది సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు హరిరామజో గారు మాట్లాడినప్పుడు ఎందుకు మేము ఈ సంస్థ పెట్టగానే మీ దగ్గరికి ఎందుకు రాలేదని, మీకు మా మిమ్మల్ని ఒక కులానికి అంటగట్టడం ఇష్టం లేదని, మనస్ఫూర్తిగా నేను దానికి వారు నన్ను అర్థం చేసుకున్న మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తల్లి బలిజి కులానికి కాకుండా బలిజి కులానికి చెందిన వ్యక్తి అయినా కాపు కులానికి చెందిన వ్యక్తి అయినా మా నాన్నగారు, నేను ఏ రోజు కులం దాటే చూశాను ప్రపంచాన్ని, మానవత్వాన్ని చూశాను తప్ప కులంగా చూడలేదు. కానీ భారతదేశంలో సమాజాన్ని అర్థం చేసుకునే వ్యక్తి కులాల్లోని అసమానతలు, అలాగే నేను వచ్చిన ఈ కులాల్లో ఉండే వెనుకబాటుతనాన్ని, ఈ పేదరికాన్ని, సామాజిక వెనుకబాటుతనాన్ని, వీటి నుండి నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిని. సహజంగా ఇలా మాట్లాడడానికి చాలా మంది భయపడతారు, ఎందుకంటే కూర్చోబెట్టి ఒక కులానికి అంటగట్టేస్తారు. నాకు ఆ భయం లేదు, నాకు నా మనసు